अमरावती तेलुगुदेशं पार्टी जातीय कार्यालयंलो मोन्न महानाडुलो मनंदरि अभिमान नायकुलु रेपु एप्पुडु एन्निक जरिगिना आंध्र प्रदेश राष्ट्रानिकि काबोयिनटुवंटि मुख्यमंत्री गारु श्री नारा चंद्रबाबु नायुडु गारु अत्यंत प्रतिष्ठात्मकंगा भविष्यत् ग्यारंटी कार्यक्रमान्नि प्रकटिंचिनटुवंटि संगति मनंदरिकी कूडा तेलुसु। भविष्यत् ग्यारंटीलो अति मुख्यमैनटुवंटि कार्यक्रमं समाजंलो सग भागं उन्नटुवंटि आडपడుచుల గురించి మహిళా తల్లుల గురించి మహాశక్తి పథకాన్ని ప్రకటించినటువంటి సంగతి కూడా మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి। ఆ పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ రోజు మనం మహాశక్తి చైతన్య రథ యాత్రని మనం ప్రారంభించుకున్నటువంటి సభ। ఈ సభకి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనిత గారికి, వేదిక పైన ఉన్నటువంటి మహిళా సోదరీమణులు, రాష్ట్ర నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరికీ, పాత్రికేయ మిత్రులకి, తెలుగుదేశం పార్టీ తరపున సాదరంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను। మహిళా సోదరీమణులారా, మనందరం కూడా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి, స్వాతంత్రం ఈ దేశానికి వచ్చిన తర్వాత మహిళల యొక్క సమాన హక్కుల గురించి పోరాటం చేసినటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి। అయితే 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినంత వరకు మహిళలు వంటింటికే పరిమితమైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి। మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక గౌరవం, ఒక గుర్తింపు, చదువుకునే అవకాశం ఆస్తిలో కూడా హక్కుచ్చింది। తరువాత మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1995 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలని ఒక ఉద్యమం రూపంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి చైతన్యాన్ని కలిగించిన విషయాన్ని కూడా ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి। అయితే సోదరి మల్లారా, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత చాలా మంది మహిళలు పుట్టారు, వారికి 42 సంవత్సరాలు అయ్యింది। మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టిన వాళ్ళకి 27 సంవత్సరాలు అయ్యింది। అటువంటి మహిళలకు తెలుగుదేశం పార్టీ గురించి ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎంత గౌరవం, గుర్తింపు వచ్చిందంటే, చదువుకునే అవకాశాలు వచ్చాయంటే, ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయంటే, ఈ రోజు రాజకీయాల్లో సమాన హక్కు ఇచ్చి పరిపాలన చేసే అవకాశాలు వచ్చాయంటే, దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అని చాలా మందికి తెలియదు। మళ్ళీ మనందరం
తెలుగుదేశం పార్టీ రాకముందు మహిళల పరిస్థితి గురించి ఎంటి రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మన మహిళలకు వచ్చినటువంటి గౌరవం గురించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి తీసుకొచ్చినటువంటి ఉద్యమం గురించి మళ్ళీ మనందరం గ్రామ గ్రామాన తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చాలా విషయాలు అధ్యక్షుల వారు చెప్తారు నేను ఒక్క నిమిషంలో ముగిస్తున్నాను మహాశక్తి గత 5 సంవత్సరాల ముందు జగన్ మోహన్ రెడ్డి ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చి సగ భాగం ఉన్నటువంటి మహిళలకు మోసం చేసి దగా చేసి నమ్మించి అధికారంలోకి వచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో మాయ మాటలు చెప్పడం తప్ప ఈ 5 సంవత్సరాల్లో తప్పుడు మాటలు చెప్పడం తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పి మనందరికీ నమ్మించారు నేను ఈ మహాశక్తి వేదిక ద్వారా జగన్ మోహన్ రెడ్డి కడుగుతున్నాను మొన్న ఎన్నికల్లో నువ్వు ఇచ్చినటువంటి ఒక్క హామీ అయినా సరే మహిళలకు నెరవేర్చావా అని చెప్పి ఈ సభ ద్వారా జగన్ మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నాను 2000 పెన్షన్ ఇస్తే 3000 ఇస్తానన్నావు 3000 పెన్షన్ ఇచ్చావా 45 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి ఆసరా ద్వారా మొత్తం రుణాన్ని మాఫీ చేస్తానన్నావు చేశావా ఈ రోజు అమ్మఒడి ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తానన్నావు ఇచ్చావా అదే విధంగా ఈ రోజు మహిళలకు ఎంత మోసం చేశావంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మధ్యమం పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పెడుతున్నాడు నాకు ఓట్లు వేయండి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్గా మధ్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే మధ్యపానాన్ని నిషేధించాడా అని చెప్పి అడుగుతున్నాను ఈ విషయాలన్నీ ప్రజానీకానికి తెలియజేయాలి ఈ రోజు రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు పథకాలు లేక చాలా అవస్థలు పడుతున్నారు మనందరం గుడ్డిగా నమ్మేస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కాడంటే అందరికీ పడ్డాయేమో నా ఒక్కదానికే పడలేదేమో అనుకుంటున్నాం కానీ ఈ రాష్ట్రంలో అందరం అలాగే అనుకుంటున్నాం నాకే పడలేదు కదా అందరికీ పడ్డాయని ఆ బటన్ ద్వారా ఏ ఒక్కరి కూడా పడినటువంటి సందర్భాలు లేవు ఈ మధ్య కాలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద సభ పెట్టి అమ్మఒడి బటన్ నొక్కాడు ఈ రోజుకి 15 రోజులైంది 30% కూడా అకౌంట్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు ఈయన ఒక ఫేక్ ముఖ్యమంత్రి అబద్ధాల కోరు నోరు విప్పితే అబద్ధం చెప్పడం తప్ప ఇంకొక విషయం తెలిసినటువంటి కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే మీకు అండగా ఉండాలని మళ్ళీ మీకు ఈ సమాజంలో ఒక గౌరవాన్ని తీసుకురావాలని మీరు మీ కుటుంబాన్ని ధైర్యంగా పోషించాలని ఉద్దేశంతోనే మన నాయకుడు మహాశక్తి కింద 4 వరాలు ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చారు ఈ రోజు తల్లికి వందనం దీపం పథకం ఈ రోజు మహిళా శక్తి ఈ రోజు ఉచిత బ్రసు ప్రయాణం ఈ 4 కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళాలి ప్రతి మహిళకి మీరందరూ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు చాలా మంది
దీని మీద మనకి విమర్శలు చేస్తారు. మనందరం తెలుసుకోవాలి. చాలా మంది అంటారు జగన్ మోహన్ రెడ్డి అప్పులు చేసి పథకాలు ఇస్తున్నాడు, జగన్ మోహన్ రెడ్డి నిరంతరం అప్పు చేసి పథకాలు ఇస్తున్నాడు, మీరు మళ్ళీ ఈ పథకాలు ఎలగిస్తారని చాలా మంది మీకు అడగొచ్చు. దానికి ఒకటే సమాధానం, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. 1995 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు చేతిలో సిల్లి గవ్వ లేదు, ఉద్యోగస్తులకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే అందొచ్చినటువంటి అన్ని విషయాలని సొంతం చేసుకొని ఆ రోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో గాని, ఆ రోజు రాష్ట్రంలో అభివృద్ధిని చేయడంలో గాని నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయింది. 16,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది, రాష్ట్రానికి రాజధాని లేదు. మళ్ళీ 2014లో అదే పరిస్థితిలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన నాయకుడు బాధ్యతలు స్వీకరించారు. 5 సంవత్సరాలు ఎవరికైనా కష్టం తెలిసిందా? ఎవరికైనా ఈ రాష్ట్రంలో ఏ వర్గానికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? మనకి బాధలు తెలియకుండా, మనకి కష్టాలు తెలియకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా సరే మీకు ప్రశ్న వేస్తే ఒకే నినాదం ఇవ్వండి, సంపద సృష్టించడం తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించడమే కాకుండా సృష్టించినటువంటి సంపదని ప్రజానీకానికి పంచడం తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడని మీరు ఘంటాపథంగా ప్రతి ఒక్కరికి చెప్పాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ మహాశక్తి చైతన్య రథయాత్ర 60 రోజులు ప్రోగ్రాం, అందులో యాక్టివ్ డేస్ 50 రోజులు. మన అధ్యక్షురాలు మొత్తం అన్ని విషయాలు మీకు చెప్తారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఒక వెహికల్ పంపించమని చెప్పాం. కొన్ని దగ్గర నుంచి వచ్చాయి, కొన్ని దగ్గర నుంచి రాలేదు. ఎవరైతే నియోజకవర్గం మహిళా అధ్యక్షులు వచ్చారో, పార్లమెంట్ అధ్యక్షులు వచ్చారో, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నాయకులు దీని మీద స్పందించకపోతే నియోజకవర్గ అధ్యక్షురాలైనా సరే ఒక వెహికల్ 50 రోజులు తీసుకుంటే దానికి మేము బ్రాండింగ్ చేసి మీకు అప్పచెప్పే బాధ్యత తీసుకుంటాం. మీరందరూ 50 రోజులు మనమిచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ప్రతి ఇంటికి గ్రామానికి వెళ్ళి ఈ 4 పథకాలు మనం చెప్తే నేను ఎప్పుడు చెప్పినట్టుగా 160 స్థానాలతో అతి త్వరలోనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలి. నిన్ననే అనుకుని మీ అందరితో టెలిఫోన్లో మాట్లాడాం. చాలా నమ్మకం విశ్వాసంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. మీ అందరికీ రాష్ట్ర పార్టీ తరపున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.